నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం 3 రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ రైతాంగానికి మద్దతుగా డిసెంబర్ 30న హైదరాబాద్ లో జరుగు బహిరంగ సభను జయప్రదం చేయండి అంటూ ఖానాపూర్ పట్టణంలో రైతు పోరు యాత్రను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఏఐకేఎస్సిసి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నంది రామయ్య మాట్లాడుతూ ఢిల్లీ రైతాంగానికి మద్దతుగా హైదరాబాద్ లో ఈ నెల 30న జరుగు బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఈ రోజు నుండి ఈ నెల 26 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతు పోరు యాత్ర కొనసాగనుందని తెలిపారు. రైతు లేనిదే దేశానికి తినడానికి తిండి లేదని ప్రతి ఒక్కరూ రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అందరిని సమన్వయం చేసేందుకు ఈ రైతు పోరు యాత్ర అని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలకు ఢిల్లీ రైతాంగం చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాలకు మద్దతుగా సంఘీభావంగా ఇవాళ నిర్మల్ జిల్లాలో రైతాంగం ఆధ్వర్యంలో ఇవాళ రైతు పోరు యాత్రను మేము ప్రారంభించాం. మరి ఇవాళ 24, 25, 26 తేదీలలో మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ సర్కారు ఇవాళ రైతులను బలిపెట్టడానికి, రైతుల ప్రయోజనాలను బలిపెట్టడానికి ఇవాళ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చాడు. ఈ రైతు వ్యతిరేక చట్టాలు దుర్మార్గమైనవి, వీటిని తీవ్రంగా రైతు సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఇవాళ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతుకు కనీస మద్దతు ధర దొరకకుండా స్వేచ్ఛ మార్కెట్ పేరుతో, కాంట్రాక్ట్ వ్యవసాయం పేరుతో రకరకాల పేర్లతోటి ఇవాళ మొత్తం కార్పొరేట్ శక్తులకు, ఆదాని అంబానీలకు ఇవాళ వాళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడడానికి ఇవాళ మోడీ సర్కారు ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ ప్రయత్నాలన్నీ రైతు సంఘాల తరఫున తిప్పికొడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రైతు పోరాట యాత్రలో రైతులు, కూలీలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతాంగానికి పిలుపునిస్తున్నాం. అదేవిధంగా 30వ తారీఖు హైదరాబాద్ లో పెద్ద బహిరంగ సభ కొనసాగుతూ ఉంది. హైదరాబాద్ బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పేసి రైతాంగానికి పిలుపునిస్తున్నాం. అదేవిధంగా మొత్తం ఢిల్లీలో ఉన్నటువంటి రైతులు వాళ్ళ డిమాండ్ అన్నింటి కూడా ఒక 3 డిమాండ్ల పైన న్యాయమైనటువంటి పోరాటం చేస్తూ ఉన్నారు. అందుకే